అందరికీ హ్యాండి ఎవరైతే హెచ్క్యూ త్రిపుల్ వన్ సవిరే అనే నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో అయితే ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం బ్రదర్ ముందుగా వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఏ కేటగిరీ ఉన్నాయి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది ఒక వీడియో అయితే ఫుల్గా చేయడం అయితే జరిగింది ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకవేళ మీరు చూడకపోయింటే మాత్రం ఆ వీడియో చూసి తర్వాత అప్లై చేసుకోండి బ్రదర్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు బ్రదర్ ఇక వీడియోలోకి వెళ్ళే ముందర ముందుగా మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి నాకు సపోర్టింగ్ అయితే ఉంటుందన్నమాట ఇక టాపిక్లో అయితే వెళ్దాం బ్రదర్ ముందుగా వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే మీరు అతికించాల్సి ఉంటుంది దానిపైన మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఏం లేదు బ్రదర్ మీ పేరు అయితే రాయాల్సి ఉంటుంది అంటే మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఫోటోకి క్రాస్గా తర్వాత ఫోటో కింద మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అని రాయాల్సి ఉంటుంది అంతే ఇక నెంబర్ వన్ వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అయితే రాయాల్సి ఉంటుంది నేను మిసెంజర్ కాబట్టి మిసేంజర్ అని రాస్తాను ఇక నెంబర్ టూ వచ్చేసి మీ పేరు ఫుల్ నేమ్ అయితే మీరు టెన్త్ మార్క్స్ మేము ఎలాగైతే ఉంటుందో అలాగే క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయాల్సి ఉంటుంది బ్రదర్ ఇక నెంబర్ త్రీ వచ్చేసి మీ ఫాదర్ పేరు ఒకవేళ ఫీమేల్ అయితే వాళ్ళ హస్బెండ్ అంటే ఒకవేళ మ్యారేడ్ అయితే వాళ్ళ హస్బెండ్ పేరు అయితే రాయాల్సి ఉంటుంది ఇక నెంబర్ ఫోర్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ కడ మీ డేటు మంత్ కడ మంత్ ఇయర్ కడ మీ ఇయర్ ఇక నెంబర్ ఫైవ్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే రాయాల్సి ఉంటుంది ఇక నెంబర్ సిక్స్ వచ్చేసి మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ ఐడి రెండు కూడా రాయాల్సి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ రాసి కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మీ ఇమెయిల్ ఐడి అయితే రాయాల్సి ఉంటుంది బ్రదర్ ఇక నెంబర్ సెవెన్ వచ్చేసి నెక్స్ట్ ఆఫ్ కిన్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అని అడగడం అయితే జరిగింది కాంటాక్ట్ నెంబర్ అంటే ఏం లేదు బ్రదర్ ఇది నామినీ పేరు మరియు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఏం లేదు బ్రదర్ మీ ఫాదర్ పేరు అయితే రాసి అంటే నామినీకి అనమాట తర్వాత మీ ఫాదర్ నెంబర్ మొబైల్ నెంబర్ అయితే రాయండి దీంట్లో నెంబర్ సెవెన్లో ఇక నెంబర్ ఎయిట్ వచ్చేసి కరస్పాండెంట్ అడ్రస్ దీనిలోనే వచ్చేసి మీ హౌస్ నెంబరు అలాగే స్ట్రీటు అలాగే విలేజు అలాగే పోస్ట్ ఆఫీసు డిస్టిక్ స్టేటు కోడ్ చివరిన వచ్చేసి మీ మొబైల్ నెంబరు కింద కూడా నెంబర్ నైన్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ దీనిలో కూడా సేమ్ టు సేమ్ అయితే రాయాల్సి ఉంటుంది అంటే ఇక నెంబర్ టెన్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది నెంబర్ వన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ అయితే టెన్త్ ఇంటర్ ఉంటే ఇంటర్ కాలేజ్ నేమ్ వచ్చేసి మీరు గవర్నమెంట్ స్కూలా లేకుంటే ప్రైవేట్ స్కూలా మీ కాలేజ్ నేమ్ ఉంటుంది కదా అంటే మీ స్కూల్ నేమ్ లేకుంటే కాలేజ్ నేమ్ ఉంటుంది కదా అదైతే రాయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద బోర్డ్ అని లేకుంటే యూనివర్సిటీ అని అడగడం అయితే జరిగింది అంటే మీ స్టేట్కి ఒక బోర్డు యూనివర్సిటీ అంటుంది కదా అంటే టెన్త్కి ఎస్ఎస్సి బోర్డు అలాగే ఇంటర్కి అలా అనమాట ఇక పక్కన వచ్చేసి మీకు టెన్త్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అంటే ఓవరాల్గా ఎన్ని మార్క్స్కి కలిపి పర్సెంటేజ్ అయితే రాయాల్సి ఉంటుంది ఇక నెంబర్ లెవెన్ వచ్చేసి మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తూ ఉన్నారో ఆ కేటగిరీ అయితే మీరు టిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఓన్లీ జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ అడగడం అయితే జరిగింది బ్రదర్ ఇక్కడ చూసుకోండి ఓబీసీలో వచ్చేసి ఓన్లీ మెసేంజర్లో ఒక పోస్ట్ మాత్రమే ఉంది అంటే ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది దానికి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఓబీసీ టిక్ చేయాల్సి ఉంటుంది ఇక మిగతా వాళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీకి టిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకోండి చాలామంది బ్రదర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఎనీ బ్రదర్ ఎనీ క్యాష్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇది జనరల్ అంటే అన్ రిజర్వ్డ్ అనమాట ఇక నెంబర్ టూ వాళ్ళు వచ్చేసి మీకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్ ఉంటే కానీ ఎస్ అని టిక్ చేసి పక్కనే నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది ఒకవేళ లేకపోతే నో అని టిక్ చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ ఫామ్ అయితే అడగడం అయితే జరిగింది దీనిలోనే వచ్చేసి ఇక్కడ బాక్స్ అయితే కనపడుతుంది కదా ఈ బాక్స్లో ఎవరైతే ఈ అప్లికేషన్కి మెయిల్ క్యాండిడేట్స్ అప్లై చేస్తే వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ తంబు అయితే వేయాల్సి ఉంటుంది ఇక ఫీమేల్ వాళ్ళు అప్లై చేస్తే ఉంటే మాత్రం రైట్ తమ్ము ఇంప్రెషన్ అయితే వేయాల్సి ఉంటుంది ఈ బాక్స్లో ఇక కింద వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ కడ మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది పక్కన వచ్చేసి మీ ఏ రోజైతే అప్లై చేస్తున్నారో ఆ డేటు అలాగే అలాగే కింద వచ్చేసి మీ విలేజ్ కానీ మీ టౌన్ పేరు అయితే రాయాల్సి ఉంటుంది అనమాట ప్లేస్ కాడ కిందకి స్కూల్ చేసినట్టయితే ఇక్కడ ఫర్ ఆఫీస్ రికార్డ్స్ ఓన్లీ అని అడగడం అయితే జరిగింది బ్రదర్ దీన్ని ఎవరు కూడా టచ్ చేయకండి ఎందుకంటే ఇది ఓన్లీ ఆఫీసర్ అంటే అక్కడ వాళ్ళు అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఇక నెంబర్ త్రీ పేజ్ వచ్చేసి ఇక్కడ అక్నాలజ్మెంట్ కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇది వచ్చేసి మీకు అడ్మిట్ కార్డ్ బ్రదర్ అంటే ఎగ్జామ్ కానీ లేకుంటే మీకు స్కిల్ టెస్ట్ కానీ కండక్ట్ చేయడానికి మీకు అడ్మిట్ కార్డు పంపించడం అయితే ఇదే అనమాట ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పోస్ట్ అని ఉంది కదా మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది ఇక్కడ సైడ్కి వచ్చేసి మీరు ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది దానిపైన మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక మ్యాటర్లోకి వెళ్తే ఇక్కడ నెంబర్ వన్ వచ్చేసి మీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది నెంబర్ టూ వచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక నెంబర్ త్రీ వచ్చేసి మీ ఫాదర్ పేరు ఇక నెంబర్ ఫోర్ వచ్చేసి మీ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ హౌస్ నెంబర్ రాయండి తర్వాత మీ స్ట్రేటు ఒకవేళ మీరు టౌన్ ఉంటే మీ స్ట్రేటు లేకపోతే మీ విలేజ్ తర్వాత పోస్ట్ ఆఫీసు డిస్టిక్ అలాగే స్టేట్ కోడ్ తర్వాత ఇక్కడ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని ఉంది కదా వీటిని అయితే మీరు టచ్ చేయకండి మీరు ఎటువంటి కూడా మీరు ఫిల్ అప్ చేయకండి ఎందుకంటే ఒకవేళ మీరు సెలక్షన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ రిజెక్ట్ అయితే మీకు రిజెక్ట్ అని లేకుంటే యాక్సెప్ట్ అయితే మాత్రం యాక్సెప్ట్ అని వాళ్ళు అప్ చేయడానికి వాళ్ళు మాత్రమే ఇక కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ వాళ్ళు ఆఫీసర్ వాళ్ళు కంట్రోలింగ్ వాళ్ళు సిగ్నేచర్ అయితే చేస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అపెండిక్స్ సి అని ఉంది బ్రదర్ దీనిలోనే మీరు విల్లింగ్ సర్టిఫికేట్ అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఏం లేదు బ్రదర్ సింపుల్గా అయితే మనం ఫిల్అప్ చేయొచ్చు ఇక్కడ పోస్ట్ ఫర్ విచ్ అప్లై ఉంది కదా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తూ ఉన్నారో ఆ పోస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది నేమ్ ఇక ఫస్ట్ డాష్ బోర్డ్లో వచ్చేసి మీ పేరు అయితే ఫుల్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది అంటే మీ టెన్త్ మార్క్స్ మేములో ఎలాగైతే ఉంటుందో అలాగైతే రాసేయండి ఇక సెకండ్ డాష్ బోర్డ్లో వచ్చేసి మీ ఫాదర్ పేరు అయితే రాయాల్సి ఉంటుంది ఇక థర్డ్ డాష్ బోర్డ్లో వచ్చేసి ఇక్కడ మీ విలేజ్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది అలాగే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అయితే ఉంది కదా సిగ్నేచర్ పక్కనే మీరు ఇంగ్లీష్లో అయితే మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది దాని కింద నేమ్ అని ఉంది కదా మీ పేరు అయితే క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయాల్సి ఉంటుంది ఓన్లీ నేమ్ మాత్రమే ఇక సైడ్కి వచ్చేసి ఇక్కడ ప్లేస్ అయితే మీ విలేజ్ పేరు కానీ మీ టౌన్ పేరు కానీ రాయాల్సి ఉంటుంది ఇక డేట్ అని ఉంది కదా మీరు ఏ డేట్ని అప్లై చేస్తూ ఉన్నారో ఆ డేట్ అయితే రాయాల్సి ఉంటుంది ఇంతే బ్రదర్ ఈ అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాల్సిన ప్రాసెస్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి లేకుంటే నాకు వాట్సాప్లో పర్సనల్ అయితే మెసేజ్ చేయండి వాళ్ళకైతే డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏం లేదు బ్రదర్ ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ పంతొమ్మిదవ తేదీ లాస్ట్ డేట్ అనమాట మీరు ఉన్న విలేజ్కి అంటే మీరు ఉన్న విలేజ్కి పోస్ట్ ఆఫీస్కి అలాగే ఇప్పుడు పంపిస్తున్న అడ్రస్కి నవంబర్ పంతొమ్మిదవ తేదీ లోపు రీచ్ అయ్యేటట్టు ఉంటే అప్లై చేసుకోండి ఒకవేళ రీచ్ కాదు అంటే మాత్రం కంపల్సరీగా అయితే అప్లై చేసుకోకండి ఎందుకంటే నవంబర్ పంతొమ్మిదవ తేదీ తర్వాత అక్కడికి రీచ్ అయినా కూడా అది రిజెక్ట్ అయ్యి అది మళ్ళీ మీకు రిటర్న్ అయితే వస్తుందన్నమాట మీరు దీంతో పాటు అంటే ఈ అప్లికేషన్తో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు జిరాక్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అవి కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి నెంబర్ వన్ బర్త్ సర్టిఫికేట్ దీనిలోనే మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే పంపించండి ఒకవేళ లేకపోతే మీ టెన్త్ మార్స్ సమయంలో డేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది ఇక నెంబర్ టూ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఉన్నా కానీ పంపించేయండి ఇక నెంబర్ త్రీ వచ్చేసి క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఆధార్ కార్డు కంపల్సరీ అయితే పంపించాల్సి ఉంటుంది ఇక నెంబర్ త్రీ వచ్చేసి మీరు ఎక్స్ట్రా త్రీ ఫోటోస్ అయితే పంపించాల్సి ఉంటుంది అవి కూడా మీరు త్రీ ఫోటోస్ పైన కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది బ్రదర్ ఇక నెంబర్ సిక్స్ వచ్చేసి మీరు ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు వచ్చేసి ఒకటి డిచార్జ్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది అది అయితే మీరు కంపల్సరీ అయితే పంపించాల్సి ఉంటుంది ఇక లాస్ట్లో వచ్చేసి ఒకటి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే అడగడం అయితే జరిగింది బ్రదర్ ఇది వచ్చేసి కంపల్సరీగా పంపించాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళు అడగడం అయితే జరిగింది కాబట్టి ఒకవేళ మీరు పంపిస్తే పంపించండి ఇది ఎలా తీసుకోవాలంటే ఏం లేదు బ్రదర్ మీ లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఫిట్గా ఉన్నట్టు ఒక టెస్ట్ అయితే చేయించుకొని ఆ హాస్పిటల్ నుంచి మీరు ఫిజికల్గా ఫిట్గా ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఆ సర్టిఫికేట్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది అయితే బ్రదర్ ఇప్పుడు చెప్పిన అన్ని కూడా జిరాక్స్ అయితే పంపించాల్సి ఉంటుంది వాటిపైన సెల్ఫ్ అటెస్ట్ అయితే కంపల్సరీ అయితే చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఏం లేదు బ్రదర్ మీ అయితే సిగ్నేచర్ అయితే చేసి దాని కింద సెల్ఫ్ అటెస్ట్ చేసి డేట్ అయితే వేయాల్సి ఉంటుంది మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ ఇక తర్వాత వచ్చేసి మీ అప్లికేషన్ ఫామ్ అలాగే ఇప్పుడు పంపించాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఫోల్డ్ చేసి పక్కనైతే పెట్టుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు మెయిన్ ప్రాసెస్ అయితే ఇప్పుడే చేయాల్సి ఉంటుంది బ్రదర్ ఒక మెయిన్ ఎన్వలాప్మెంట్ అయితే తీసుకోండి అంటే ఇది కొద్దిగా పెద్దగా అయితే ఉంటుందన్నమాట దీనిలోన దీనిలోనే మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు దీనిలోనే పెట్టి మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ ఎన్వలాప్మెంట్ మీద వచ్చేసి మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది ఆ పోస్ట్ మీరు ఏ కేటగిరీ కింద అయితే అప్లై చేస్తూ ఉన్నారు అంటే మెసేంజర్ వచ్చేసి మీకు జనరల్ ఉంది ఓబీసీ ఉంది ఈ రెండిట్ల ఏ కేటగిరీ అయితే అప్లై చేస్తూ ఉన్నారో ఆ కేటగిరీ అయితే మీరు రాయాల్సి ఉంటుంది ఇక ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీరు ఫ్రమ్ అడ్రస్ అని రాసి మీ పేరు మీ ఫాదర్ పేరు అలాగే మీ ఇంటి అడ్రస్ అలాగే మీ విలేజ్ నేమ్ అలాగే మీ మండలము మీ పోస్ట్ ఆఫీసు మీ డిస్టిక్ మీ స్టేటు అలాగే పిన్ కోడ్ అలాగే కింద వచ్చేసి మీ మొబైల్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది ఇక రైట్ సైడ్ వచ్చేసి మనం పంపించాల్సిన అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకొని టూ అని పెట్టి కల్నల్ జనరల్ స్టాఫ్ ఇక్కడ వచ్చేసి జనరల్ స్టాఫ్ అనేది మనం బ్రాకెట్ అయితే రాయాల్సి ఉంటుంది బ్రదర్ ఇక కింద వచ్చేసి హెడ్ క్వార్టర్స్ త్రిపుల్ వన్ సబ్ ఏరియా కింద వచ్చేసి బెంగుధూబీ మిలిటరీ స్టేషన్ ఇక కింద వచ్చేసి పోస్ట్ ఆఫీస్ బెంగదూబి ఇక కింద వచ్చేసి డిస్టిక్ డార్జిలింగ్ పిన్ కోడ్ వచ్చేసి సెవెన్ త్రీ డబల్ ఫోర్ టూ ఫోర్ అని మనం రైట్ సైడ్ అయితే మనం టూ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది ఇక ఇది వచ్చేసి మీకు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ అయితే కంపల్సరీ అయితే పంపించాల్సి ఉంటుంది ఈ రెండింటిలోనే ఏదో ఒకటి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న ఎన్వలప్మెంట్ అనమాట అంటే దీనిలోనే మనకు రిటర్న్గా మనకు అడ్మిట్ కార్డ్ రావడం అయితే దీనిలోనే వస్తుంది ఇది వచ్చేసి చిన్న ఎన్వలప్మెంట్ బ్రదర్ అంటే మెయిన్ ఎన్వలప్మెంట్ కంటే ఇది కొద్దిగా చిన్నగా ఉంటుంది దీనిలోనే ఏం లేదు బ్రదర్ టూ అని పెట్టి మీ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది అంటే మీ పేరు మీ ఫాదర్ పేరు అలాగే మీ ఇంటి అడ్రస్ మీ మండలము విలేజు అలాగే పోస్ట్ ఆఫీసు మీ డిస్టిక్ మీ స్టేటు కింద వచ్చేసి పిన్ కోడ్ అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది దీని పక్కనే ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ పోస్టల్ స్టాంప్ అయితే కంపల్సరీగా అయితే అతికించాల్సి ఉంటుంది బ్రదర్ ఇది అయితే ఖచ్చితంగా అతికించాల్సి ఉంటుంది ఎవరు కూడా అయితే మిస్ చేసుకోకండి ఇక లాస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏం లేదు బ్రదర్ ఇప్పుడు చెప్పాను కదా మీరు చిన్న ఎన్వలప్మెంట్ మరియు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ మెయిన్ ఎన్వలప్మెంట్ అనే పెట్టేసి దీనికి ఒక పిన్ కొట్టేసి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ పోస్ట్ కానీ లేకుంటే స్పీడ్ పోస్ట్ కానీ చేయాల్సి ఉంటుంది దీనికి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ పంతొమ్మిదవ తేదీ లాస్ట్ డేట్ బ్రదర్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి అలాగే దీనికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఆల్రెడీ ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఇంతే బ్రదర్ ఈ వీడియో మీకు నా వీడియో మరి ఎక్స్ప్రెషన్ నచ్చేట లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ